నమస్తే కుమారి. టీడీపీ గురించి కాదు కానీ జనసేన పార్టీకి సంబంధించి చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అబ్బో, పొగిడినోళ్ళు పొగిడంత, ఎంత 10 సంవత్సరాలు జనసేన పార్టీని ఏ రకంగా అయితే తిట్టారో ఇప్పుడు ఆ రకంగా పొగుడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇది చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, అంటే ఒక విజయం అనేది ఇంత పెద్ద పెనుమార్పును తీసుకొస్తుందా, అందుకే దేవుడు విజయాన్ని అంత తొందరగా ఇవ్వడా అనేటువంటి అనుమానం జనసేన పార్టీ విజయం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని తెలిసినంతవరకు నాకు అదే అర్థమవుతుంది. నా అభిప్రాయం అయితే టోటల్గా పెరసి మీరు బాగా గమనించండి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరైతే తీవ్రంగా అవమానించినటువంటి వ్యక్తులు ఉన్నారో, జర్నలిస్టుల దగ్గర నుంచి ఇంటర్వ్యూ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఏదైనా ఎనీవన్, ఎవరెవరైతే విపరీతంగా దూషించారో, పచ్చి బూట్లు తిట్టినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జనసేన పార్టీని వీర విధేయులుగా మారిపోయి పోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది శాశ్వతం అని అంటే ఇది శాశ్వతం కాదు, గుంటనక్క తెలియదు అంటారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొన్ని రోజులు ఆగాక జనసేన పార్టీ మీద మళ్ళీ విషయం కక్కుతారు. నేను ఇంత ముందుగా చాలా అంటే చాలా ఎర్లీగా చెప్తున్నాను, ఆ సమయం వచ్చేంత వరకు అర్థమవుతుంది. ఇంకొక 3-4 సార్లు ఈ టాపిక్ ప్రస్తావించవలసి వస్తుంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆయన క్రైసిస్లో జనసేన పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు మళ్ళీ మొన్న ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ విజయం సాధించేంత వరకు కూడా జనసేన పార్టీని నాయకులని, చివరికి మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి ఆడవాళ్ళని, వీళ్ళందరినీ కూడా తీవ్రంగా అవమానించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు 80% నుంచి 85% 90% కూడా వేసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడంతే అని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా పొగుడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళేనా, నిజంగా వీళ్ళేనా అంత అనుమానం కలిగేంత విధంగా ఓసరవిల్లా రంగులు మార్చేశారు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ కొద్ది కాలంలో జనసేన పార్టీని తీవ్రంగా మళ్ళీ టార్గెట్ చేయబోతున్నారు. ఇది రాసిపెట్టుకోండి. ఎందుకు అని అనగా, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మెయిన్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి, వీళ్ళు అవకాశవాదులు కాబట్టి, ఓసరవెళ్ళి లాగా రంగులు మార్చేటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం అవకాశం కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఇది గుర్తెరిగి ఎప్పుడూ మనసులో ఉంచుకొని ముందుకు కదలాలి ప్రతి ఒక్కరూ, జన సైనికులు ముఖ్యంగా అన్నది నా అభిప్రాయం. మరేమో